మీరు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండి సార్, ఎక్కడ అంటే కేవలం లౌక్యంతో మాత్రం కాకుండా మీరు మీరు నమ్మినది అయితే కరెక్ట్ అని అంటూ కూడా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఒక పరిశ్రమలో, అంటే అక్కడ మానవ సంబంధాలే ప్రధానమైన పరిశ్రమలో. ఇప్పుడు నమ్మకం ఏముందండి, మన జీవితం మన ఎదురుకుండి కనపడుతుంది. అది నేనేం బయట విషయాలు చెప్పట్లేదు, నేను రామాయణం భారతం గురించి చెప్పట్లా. ఒక రోజున ఒక అతను మామూలుగా మాట్లాడుతూ నాతో కొలీజ్ లేవు పనిచేసినవాడు, ఒకరోజు ఏదో మాట్లాడుతూ జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు. జీవితం అంటూ టెన్షన్ ఎందుకురా, ఫైనాన్స్ ఏమన్నా తెచ్చి అదేం లేదు, టెన్షన్ వస్తాను తక్క, పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకున్నా నాకేం లేదు, ఏమిటో నాకు తెలియదురా, జీవితం అంటే టెన్షన్గా ఉంటుందన్నాడు. జీవితం అంటే ఇంకా టెన్షన్ ఎందుకురా, ఆ పదంలోనే అర్థం ఉంది కదా అన్నాను. అదేమిటన్నాడు, రాయి తెలుస్తుందన్న, రాశాడు జీవితం అని, చివరికి ఏముందన్న సున్నా ఉందన్నాడు, అదేరా జీవితం పిచ్చి ఉంటాను. ప్రతి పదంలోనే అర్థం దాంట్లోనే ఉంటుంది కదా, సున్నా ఉంటుంది చివరికి అంతే. పెద్దలు పోతే పుణ్యాత్తులు పోతే పూర్ణం అంటారు, నాలంటే అర్భవుడు పోతే శూన్యం అంటారు, ఇంతే తేడా. కాబట్టి దేవుడు ఉన్నాడు లేడు అంటారు. నారా తాతారావు గారిని పేరు విన్నావా ఎప్పుడన్నా? నారా తాతారావు విన్నారు సార్. పద్మభూషణ్ ఇచ్చారు ఆయన, ఇంజనీర్, పెద్ద గ్రేట్ ఇంజనీర్. అవును అవును. ఆయన పేరుతో ఇప్పుడు మనకి బెజావాడ వెళ్తుంటే ఇబ్రహీంపట్నం దగ్గర రింగ్ రోడ్ దగ్గర నారా తాతారావు థర్మల్ స్టేషన్ అని ఉంటుంది. అంత పెద్ద పెద్ద గౌరవం ఉన్నవాడు, విద్వత్ ఉన్నాయి. రామారావు టైంలో ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ కూడా చేశాడు. ఆయన ఎందుకు ఇచ్చారు మరి నీకు ఇంత బిరుదని అడిగితే అడిగామనుకో, ఏమంటారు, నేను కరెంట్ క్రియేట్ చేశానంటాడు. కరెంట్ క్రియేట్ చేశాను, కరెంట్ లేకపోతే ప్రపంచం లేదు ఇవాళ, తెలుసు కదా. అవును. మరి ఆయన దగ్గరికి వెళ్ళి కరెంట్ క్రియేట్ చేశారని కదా నీకు ఇంత ఇచ్చారు, మరి నీ పిల్లలు లేరంటు కదా అన్నాం అనుకో, ఎవరు చెప్పాడు రేడు మా పెద్దబ్బాయి అంటాడు. మరి ఇది వాడి క్రియేషనేగా. అవును. మరి నీ కొడుకుని చూపించావు కదా, ఇది నీ క్రియేషను, మరి కరెంట్ కానీ నీ క్రియేషనే కదా, నీకు ఇంత గౌరవం అందుకే జరిగింది. ఆ కరెంటు చూపించమని అడగని చూపిస్తాయేమో, చూపించగలడా? కాబట్టి దీంట్లో అర్థం ఏమిటి, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ, విచ్ యూ కెనాట్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్. అది నువ్వు అల్లా అనుకో, జీసస్ అనుకో, ఏమనుకుంటావు అనుకో, పవర్ ఈజ్ ఎ గాడ్, జీఓడి గాడ్. సచ్ ఎ బ్యూటిఫుల్ రెవల్యూషన్ సార్ మీరు చెప్తుంటే, నిజమే అనిపిస్తుంది కదా సార్. చెప్పగలరా, చూపించలేడు అక్కడ దాకా ఎందుకు, పోనీ అంత ఎక్స్ప్లెనేషన్ అక్కడ సింపుల్, వితౌట్ ఎక్స్ దేర్ ఇస్ నో మ్యాథమెటిక్స్, అవునా? ఎక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదు. అవును. వాట్ ఈజ్ ఎక్స్ చెప్పండి, వాట్ ఈజ్ ఎక్స్? మనం ఏదిస్తే అదే. ఎక్స్ బదులు వై పెట్టు, వాట్ ఈజ్ వై? నువ్వే క్రియేట్ చేస్తావు దాన్ని, దాని గురించి చెప్పలేవు. ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెన్ సీ అండ్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్, వాడే భగవంతుడు. అందుకే రూపాలను ఊహించుకు పెట్టుకోవడం తప్ప మనం ఎవరు చూడలేదు. ఈ డిస్కట్లు ఊరికాడు, ఇమిసాలు ఉంటాయి, ఏడు గడ్డాలు ఉంటాయా, ఇవన్నీ పిచ్చి మాటలు. ఎవరి తత్వం వాడిది, నా నమ్మకం అది. నేను దేవుడు ధ్యానం చేసుకునేటప్పుడు నేను జయమాలతో జ్యోతిరక్షతో బోలు సినిమాలు చేశాను, నాకు వాళ్ళు జ్ఞాపకం రాకుండా మనసులోకి, అందుకని ఏదో ఒక విగ్రహం పెట్టుకుని దేవుడు అనుకుని కాన్సన్ట్రేషన్ కోసం పెట్టుకుంటున్నా. అంతేగాని నాకు నేను చూశాను వాళ్ళతో తెలియజాను కాదు దేవుడితో. ఎట్ట మర్చిపోతాం, నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కొత్తలో ఆయన శత్రు డైరెక్టర్ సత్యమూర్తి గారు, ఆయన డైరెక్టర్, ఒకసారి ఒకటి ఆపరేటర్ వేస్తున్నాయి, అది ఓపెనింగ్కి డ్యాన్స్ గురించి పాట పెట్టాడు. నాకు తెలీదు ఇవాళ పాట ఉందా అని, ఒకసేపు నైట్ పని చేయాలని చెప్పాడు. సర్లే అనుకుని వెళ్ళాం, వెళ్తే ఏదో మ్యూజిక్ గీజిక్ వేసారు అయిపోయింది, కోట రాని వాళ్ళు ఇద్దరు వస్తారు, డాన్సులు రాగానే ఇట్లా లేవాలి అని అన్నాడు. సరే అని ఇట్లా లేద్దాం అంటే అడిగారు, ఏర్పాటు చేసి కూర్చున్నాం. తక్కువ యాక్ట్ పడ్డప్పుడు జ్యోతిరక్షణ చేయమని ఇద్దరు వచ్చారు, ఇద్దరు వచ్చి నా తోళ్ళ మీద కూర్చున్నారు. నాకు ఎట్లా ఉంటుంది సినిమాలు ఎక్కడ చూసాను, అంతే కదా సార్, పది టేకులు తీసుకున్నా. ఏమయ్యిందంటాడు అప్పుడు జ్యోతిరక్షణ గారు, అండి నేనున్నా నేను చెప్తాను, ఏమండి నీకు ఆశ్చర్యం వేస్తున్నావునా, అవునమ్మా నాకు ఆశ్చర్యం మీతో, నేను
కళ్ళ కూడా అనుకోలేదు అంటారు. ఎంతేనండి అందరూ అనుకుంటారు, పర్లేదు ఏం పర్లేదు అని కసేపు సరదా మాట్లాడి అంటే మళ్ళీ టేక్ అయిపోయింది. తర్వాత 10 సినిమాలు చేసిన ఇద్దరం కలిసి, అది వేరు సంగతి చెప్తున్నా. అలాంటి భావాలు ఏం రాకుండా ఏదో పెట్టిన దేవుడు అని చూసుకుని ఒక విగ్రహం పెట్టుకుని ఒకతో పెట్టుకుంటుంది అంతేగాని దానికి ఇదేం కాదు. అందుకే అంటారు పెద్దలు ఏమని చెప్పాడు, మనసు ఫ్రెష్గా ఉండాలి. అంతేగాని స్నానం చేసేవా లేదా అది చేసేవా లేదా మన ఇవన్నీ కాదు, మనసు ఫ్రెష్. శంకరాచార్యులు వారు చెప్పాడు, మనకి బంధువులు లేరన్నాడు. అర్థమైందా? బంధువులు లేరు. మీ నాన్న నువ్వు ఇంత పైకి రావడానికి ఎంత కష్టపడి చేశాడు, వాడు చేసి వెళ్ళిపోతాడు, చేతులు కడుక్కుని వెళ్ళిపోతాడు. నీ పిల్లలు నువ్వు చేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు. ఇది వ్యాపారం కాబట్టి మనకి ఇదేం లేస్తాను. మరి ఎవరు బంధువులు ఉన్నారన్నాడు. మరి ఎవరు వాళ్ళు? కానీ వాటికి రూపం లేదన్నాడు. ఆ బంధువులకి ఆకారం లేదు, కానీ బంధువులు ఉన్నారు మనకి. ఎవరు వాళ్ళు? సత్యం మాత. సత్యం అనేది నీ తల్లి, పితా జ్ఞానం. నీ జ్ఞానం అనేది తండ్రి. సత్యం మాత, పితా జ్ఞానం, ధర్మో భ్రాత. నీ ధర్మగుణం నీ సోదరు, తోడబుట్టినవాడు. దయాసఖ, నీ దయాగుణం నీ స్నేహితుడు. శాంతి పత్ని, నీ శాంతి గుణం అనేది నీ భార్య. క్షమాపుత్ర, క్షమాగుణం అనేది నీ పుత్రుడు. షడేతి మా బాంధవ, యారేరా నీ బంధువులు అన్నాడు. సత్యం మాత, పితా జ్ఞానం, ధర్మం భ్రాత, దయాసఖ, శాంతి పత్ని, క్షమాపుత్ర, యారు నీ బంధువులు. అందుకని గుణమెచ్చేసేపు అంటాను మనం పెద్దవాళ్ళు. రాత్రులు పడుకున్నప్పుడు మనిషి బాగుపడాలంటే ఏమి చేయక్కల, అలా పడుకుని గుండు మీద చేసుకుని ఇవాళ యారు గుర్తు ఎలా ఉన్నాను నేను అని ఆలోచించుకో. చాలు నువ్వే బాగుపడతావు, ఎలా ఉన్నాను, మంచిగా ఉన్నాను, చెడ్డగా ఉన్నాను, ఏమిటో నాకు నీకే తెలుసు. ఇక్కడ నీ క్వశ్చన్ ఆయన చెప్పాడు, సమాధానం కూడా ఆయన చెప్పేశారు. అవును, అది జీవితం. కాచి వడబోస్తారు సార్ జీవితాన్ని మీరు అద్భుతంగా, వ్యక్తిగతంగా అలాగే మీరు అన్ని రసాలు చూశారు, విషాదం చూశారు, సంతోషం చూశారు, విజయం చూశారు. మరి నేను పడ్డ బాధలు ఎవరన్నా పడ్డారు తెలుసు కదా అన్ని. అవును సార్. మరి నా కీర్తి ప్రదేశంలో అంత గొప్పగా ఇచ్చాడు, పాదలాడా ఇచ్చాడు. నా అదృష్టం ఏంటంటే ఈ రెండింటిని తట్టుకునే గుండి ఇచ్చాడు. వాటితే తాగుపోతే ఎప్పుడో నాశనం అయిపోయాడు. మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంత మంచి జీవితం చూడు, వెటక్కల చేయి. ఇంకా ఏదో ఎవరినో వస్తే ఒక రూపాయి సాయం చేసే పరిస్థితులు ఉంటాం. అలాంటి జీవితం ఎంతమందికి ఇస్తారు భగవంతుడు కదా? అన్నం పెడుతున్నావు నిజంగానే. అంటే మీరు భగవంతుని స్మరించుకొని అంత రెండింటినీ అంత బేరేజు అంటే సమపాళ్ళలో చూడగలుగుతున్నారని మీకు నమస్కారం చేశాను. ఏం చేస్తావు? కష్టం వచ్చినప్పుడు అలాగే కష్టం వచ్చినప్పుడు ఏం చేయను, నాకు నిద్ర పట్టదు. రాత్రి పడుకునేవాడు 3 అయింది అట్ట మంచం మీద కూర్చునే ఉన్నాను, దేవుని తలుచుకుంటూనే ఉంటాను. అందరినీ నాకు జ్ఞాపకం వచ్చింది, దేవుని తలుచుకుంటాను. అంటే అది మనం ఏం చేయగలం? ఇప్పుడు ఈ జాతకాలు ఇవన్నీ చూసి చెప్తారు కదా, అవన్నీ మనం అవి ఉన్నాయంటే దాని క్వశ్చన్ ఆన్సర్ లేదు. ఉంటాయి లేకుండా ఇంతకు ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండదు? జాతకం అనేది ఏదైనా ఇట్స్ ఏ డిక్షనరీ. మనం తెరిచి చూసుకుంటే నాయన బలాన్ని పీరియడ్ కొంచెం బాగాలేదు జాగ్రత్త అని చెప్తుంది అంతే. అంతేగాని ఈ క్షణం బాగుండదు, ఇది బాగుండదు, ఇది బాగుండదు అని ఎవడు చెప్పలేడు. కాస్త జాగ్రత్తగా ఆ పీరియడ్లో ఉండటం కోసం నీ గైడెన్స్. కానీ అసలు జీవితం అది కాదు. నీ లైఫ్ స్పాన్ ఎవరు చెప్పలేరు. అవును. ఎందుకంటే నువ్వు తల్లి కడుపులోంచి బయటపడి భూమి మీద పడంగానే క్యార్ మనం అరుస్తాం కదా, ఏడుస్తాం. అవును. ఇక్కడ క్యార్ మనంగానే పైన బ్యారం అనే డేట్ ఫిక్స్డ్. క్యార్ మంటే పైన బ్యారం అనే డేట్ ఫిక్స్డ్. ఇక దాన్ని మార్చేది లేదు. ఇక్కడ నుంచి అక్కడ ఈ ప్రయాణం కావద్దు. నీ ఆర్థిక స్థితిని బట్టి ఫస్ట్ క్లాస్లో వెళ్తావు, సెకండ్ క్లాస్లో వెళ్తావు, జనరల్ కావాలి. లైఫ్ మ్యారేజ్ అయితే ఇట్ ఇస్ లింక్డ్ విత్ యువర్ వైఫ్.